అవినీతి ఆరోపణలు నిరూపించాలంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విసిరిన సవాల్ను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వీకరించారు. దేవుని ముందు ప్రమాణం చేసి కన్నా అవినీతి వ్యవహారాన్ని బయటపెడతానని చెప్పారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో భాజపా అధిష్టానం పంపిన మొత్తం వినియోగానికి సంబంధించిన వివరాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు. 20 కోట్ల రూపాయలకు కన్నా అమ్ముడుపోయారని మరోసారి ఆరోపించారు. ఈ యొక్క కన్నా లక్ష్మీనారాయణ అనేటటువంటి వ్యక్తి ఎంత అవినీతి పరుడంటే బీజేపీ అధిష్టానం గత ఎన్నికలకి ఈ రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చింది. నా దగ్గర ఉన్నాయి ఫిగర్స్ ఉన్నాయి. దాంట్లో ఆయన గుంటూరు జిల్లాకి ఎంత తీసుకున్నాడు, పురంధరేశ్వరి ఎంత తీసుకున్నది, మిగతా ఏ నియోజకవర్గాలకు ఎంతెంత పంపించారు, ఈ అకౌంట్స్ అన్నిటినీ కూడా బీజేపీ అధిష్టానానికి ఇచ్చారా, దీంట్లో ఎంత దుర్వినియోగం జరిగింది నేను బయటపెట్టగలను, కానీ ఇది పార్టీ అంతర్గత వ్యవహారం, నేను అది బయటపెట్టదలుచుకోలేదు, ఏ విధంగా దుర్వినియోగం చేశాడన్నటువంటి విషయాన్ని కూడా నేను చెప్పగలను. ఆయన 20 కోట్లకు అమ్ముడుపోయాడని నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఆ 20 కోట్లు ఏమైనాయి, వినాయక స్వామి ముందు సాష్టాంగ ప్రమాణం చేసి నేను నిజమే చెప్తాను అని చెప్పి ప్రమాణం చేసి కూడా నేను దేవుడి ముందు చెప్పగలను.